న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ పార్టీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ బృందం పర్యటిస్తోంది. కాసేపట్లో పోలవరం ప్రాజెక్టును పరిశీలించనుంది బృందం. వైసీపీ ప్రభుత్వం పోలవరంలో అవినీతిని నిరూపించి రివర్స్ టెండరింగ్కు వెళితే బాగుండేదన్నారాయన. 4 నెలలైనా అవినీతి ఎక్కడ జరిగిందో కనిపెట్టలేదన్నారు. గడిచిన 4 నెలల్లో పోలవరం పురోగతిని పరిశీలించేందుకు పోలవరం వచ్చామని, ఈ నెల 13న కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి ప్రాజెక్టు పురోగతి, అవినీతి ఆరోపణలపై వివరిస్తామని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయించి అవినీతి పలానా దాంట్లో జరిగిందని నిరూపించి రివర్స్ టెండరింగ్ వెళ్ళుంటే బాగుండేది, కానీ అవినీతి జరిగిందనేటువంటి ఒక మాట చెప్పి రివర్స్ టెండరింగ్ వెళ్ళి నేను ఇప్పుడు మిగిల్చానని చెప్పేది, మిగిల్చారా తగిల్చారా అనేటువంటిది ఫైనల్ బిల్లో తేలుతుంది. మేము కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి అవినీతి జరిగింది, ఖచ్చితంగా నిగ్గుదాల్చాల్సినటువంటి అవసరం ఉంది, 4 నెలలైంది, ఎందులో మీరు అవినీతిని కనుగొన్నారు, ఎవరి మీద మీరు ఛార్జెస్ ఫిక్స్ చేశారు చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి.